హైదరాబాద్ లో జరిగే రైజింగ్ ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. వర్షాలను నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లలో వాటర్ హార్వెస్టింగ్ పిట్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి, ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కడుతున్నాం. ఒక్కొక్క దగ్గర 10 లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ని కట్టినాం. నిన్న మొన్న కొన్నిటిని ఇవాళ మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా 141 ప్రాంతాలలో వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్లుండి నీళ్ళకు బండ్లు పోలేని పరిస్థితి, పోతే కొట్టుకపోయే పరిస్థితి, దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కట్టాలని ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలి, ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం. అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా, ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, 1 ఏప్రిల్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక 1 ఏప్రిల్ 2024 నుండి 30 నవంబర్ వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేము ఇచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేటు ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే, మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే, అక్రమంగా చెరువుల్లో అదేవిధంగా కుంటలల్లో అదేవిధంగా నాలాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈరోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాదులో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే, అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి సపోర్ట్లు కొడుతుండ, అబ్బా మా మోడీ చూడ అద్భుతం చేసిండని. 25 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు, ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది, కాబట్టి మేము కాళ్ళల్లో కట్టె పెడతాం, మూసీని కట్టనీయం, అట్లెట్ల కడతాం, మూసీలో పోయి పండుకుంటాం అంటుండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు కిషన్ రెడ్డి గారు. మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా. అక్కడ పేదోల కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా, 10,000 కోట్ల రూపాయలు తీసుకురా, అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము, వాళ్ళకు మంచి భవిష్యత్ ఇద్దాం, అక్కడ మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి కాలేజీలు కట్టిద్దాం, అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు, మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను మా ఉప ముఖ్యమంత్రి